Hello students, this is another important institute, NIC, National Informatics Center. Dear students, e-governance mariyu information technology services ivi prabhutvalaki prabhutvamlo undi vidha shakalaku mariyu parisramalaku ledha parisramaluku andinche విత్తాన్ని అంటే రుణాలను అందించే సంస్థలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈజ్ అన్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు జత చేయబడి ఉంది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హెల్ప్ సపోర్ట్ ద డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ ఐటీ సర్వీసెస్ అండ్ డెలివరీ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఐటీ సేవలు ఓకే ప్రజలకు అందించడంలో ఇది చొరవ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లకు ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటుంది It is a technology partner of the government of India and is credited for helping the Indian government embrace IT in the 1990s and has helped disseminate e-governance to the masses. Prajalaku electronic governance sambandhina samacharam cheraveyadamlo eppati nunchi 1990 nunche appati nunche Bharat Desha prabhutvalaku ఇది ఎంతో ఒక భాగస్వామిగా ఉందన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ గవర్నెన్స్ విషయంలో సహాయం చేయడంలో ఒక ముఖ్యమైన టెక్నాలజీ పార్ట్నర్ అన్నమాట సాంకేతిక భాగస్వామిగా NIC ఉంది దిస్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెలివరింగ్ సిటిజన్ సెంట్రిక్ ఈ సర్వీసెస్ ప్రజలకు సంబంధించిన పౌర సంబంధ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది గవర్నమెంట్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అందించడంలో ల్యాన్ అంటాం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక కార్యాలయంలోనే మనకు ఇంటర్నెట్ సేవలు ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి నెట్వర్క్స్ అన్నమాట నెట్వర్క్ అందించడంలో సాంకేతిక సేవలు అందిస్తుంది వీడియో కాన్ఫరెన్సింగ్ విషయంలో నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అందించడంలో ఈమెయిల్ మరియు మెసేజింగ్ సర్వీసెస్ సంబంధించి తర్వాత రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్ అండ్ మానిటరింగ్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఏరియా బై మెజరింగ్ ఇట్స్ రిఫ్లెక్టెడ్ అండ్ ఎమిటెడ్ రేడియేషన్ అట్ ఎ డిస్టెన్స్ సో ఒక భౌతిక లక్షణాలు కలిగిన ఒక ఏరియాని అక్కడ ఉండే పరిస్థితిని డిటెక్ట్ చేయడంలో ఏం జరుగుతుంది అక్కడ ఎట్లా త్రూ దేని ద్వారా అంటే బై మెజరింగ్ ఇట్స్ రిఫ్లెక్టెడ్ అండ్ ఎమిటెడ్ రేడియేషన్ అట్ ఎ డిస్టెన్స్ సో రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తుంది తర్వాత జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇట్ ఇస్ ఎ కంప్యూటర్ సిస్టమ్ ఫర్ క్యాప్చరింగ్ స్టోరింగ్ చెక్కింగ్ అండ్ డిస్ప్లేయింగ్ డేటా రిలేటెడ్ టు పొజిషన్స్ ఆన్ అర్త్ సర్ఫేస్ సో భూ ఉపరితలం పైన దత్తాంశానికి సంబంధించి దత్తాంశాన్ని క్యాప్చర్ చేయడం కావచ్చు నిల్వ చేసుకోవడం కావచ్చు తనిఖీ చేయడం కావచ్చు ప్రదర్శించడం కావచ్చు దానికి సంబంధించిన సేవలన్నింటినీ కూడాను అందిస్తుంది NIC ఓకే సో డియర్ స్టూడెంట్ GIC కెన్ షో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాటా ఆన్ వన్ మ్యాప్ సచ్ అస్ స్ట్రీట్స్ బిల్డింగ్స్ అండ్ వెజిటేషన్ ఎక్కడెక్కడ వీధులు ఎక్కడెక్కడ భవనాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రకృతి పచ్చని ప్రకృతి ఉంది అనేది అంతా కూడా మనకు GIS ద్వారానే మనకు గూగుల్ మ్యాప్ మనం చూసినప్పుడు ఇదంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ వెబ్కాస్ట్ సేవలు వెబ్కాస్ట్ అంటే వెబ్కాస్ట్ చూ చూ చూ
వీడియో బ్రాడ్కాస్ట్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ ద్వారా ఒక వీడియో బ్రాడ్కాస్టింగ్ అన్నమాట మీరు ఇప్పుడు తెలుసు మనకు జూమ్ ద్వారా జీ మీట్ గూగుల్ మీట్ ద్వారా ఓకేనా వీడియో కాన్ఫరెన్సింగ్ ఆ రకంగా వెబ్ కాస్టింగ్ సేవలు అందించడంలో సహాయం చేస్తుంది ప్రభుత్వాలకు వివిధ శాఖలకు తర్వాత డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఎ డొమైన్ నేమ్ విచ్ ఐడెంటిఫైస్ వన్ ఆర్ మోర్ ఐపీ అడ్రస్ ఓకే ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామాకు సంబంధించి అంటే యుఆర్ఎల్స్ అన్నమాట యుఆర్ఎల్స్ మనము అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ లేదా ఒక వెబ్సైట్ కి సంబంధించి డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడంలో సహాయం చేస్తాయి మనకు ద పర్సన్ ఆర్ బిజినెస్ దట్ రిజిస్టర్స్ డొమైన్ నేమ్ ఇస్ కాల్డ్ ద డొమైన్ నేమ్ రిజిస్ట్రెంట్ ఓకే సో మనం ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సంస్థ కూడాను ఒక ఐపి అడ్రస్ చేత గుర్తింపబడుతుంది మన ఒక మొబైల్ మన ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దానికి ఐపి అడ్రస్ ఉంటుంది ఓకే సో ఒక వెబ్సైట్ ద్వారా మనం వివిధ రకాల కార్యాలయాన్ని కూడాను గుర్తించబడతాయి ఓకే సో డొమైన్ రిజిస్ట్రేషన్ మీన్స్ రిజిస్ట్రేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఎ డొమైన్ నేమ్ which identifies one or more IP addresses with a name that is easier to remember and use in URLs to identify particular web page edaina oka website ni identify cheyadaniki gurtinchadaniki okay na URLs nu upayogisthay anamata adi okay students right next URL అంటే ఏమి చూద్దాం అబ్రివేషన్ ఏమి యుఆర్ఎల్ అంటే యు యుఆర్ఎల్ అబ్రివేషన్ ఇన్ కంప్యూటర్ ఓకే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అర్థం ఓకే స్టూడెంట్ నెక్స్ట్ నేషనల్ క్లౌడ్ ఈ సేవలు కూడా అందిస్తుంది ఎన్ఐసి నేషనల్ క్లౌడ్ అంటే focuses to accelerate delivery of e-services in the country while optimizing ICT spending of the government so takkuva kharchutone electronic services prajaluku andela cheyadamlo national cloud sahayam chestundi tarvata command and control center and a command and control center is constructed with a core for managing disasters respond to inconsistent conditions and various operations అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులను విపత్తులు అంటాం విపత్తులను గుర్తించడంలో వాటిని నియంత్రించడంలో ఎన్ఐసి యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది డియర్ స్టూడెంట్స్ ఇక మరొక ముఖ్యమైనది ఏమంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్వర్క్ ఇది ఐసిటి నెట్వర్క్ ద్వారా ఏమి వివిధ రకాల మంత్రిత్వ శాఖలకు మరియు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తర్వాత జిల్లా పరిపాలన విభాగాలు వీటన్నిటినీ కూడాను లింకేజ్ ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట ఎన్ఐసి నెట్ అనేది అంటే ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట సో ఎన్ఐసి నెట్ ఈస్ ఎ శాటిలైట్ బేస్డ్ నేషన్ వైడ్ కంప్యూటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వైడ్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ అంటాం మనం ఒకే సంస్థలో ఇంటర్నెట్ కనెక్షన్స్ ను ల్యాన్ అంటే మనకు వివిధ దేశంలోని వివిధ శాఖలు వివిధ ప్రభుత్వాలు వివిధ జిల్లాలు వివిధ కేంద్ర పాలిత ప్రాంతాలు వీటన్నిటి మధ్య కమ్యూనికేషన్ నెట్వర్క్ ను మనము వ్యాన్ అంటాం వైర్ ఏరియా నెట్వర్క్ ఇదంతా కూడాను ఎన్ఐసి ద్వారానే జరుగుతుంది అంత ఇంపార్టెంట్ ఇక డాటా సెంటర్ మొత్తం ఒక బ్యాంకు డబ్బు బ్యాంక్ అంటే మనకు డబ్బుకు సంబంధించి మనీకి సంబంధించి అదే విధంగా దత్తాంశం అంతా కూడాను ఒక చోట ఎక్కడ ఉంటుంది అంటే డాటా సెంటర్ గా వ్యవహరిస్తుంది అనమాట ఎన్ఐసి ఓకేనా ఏ డాటా సెంటర్ స్టోర్స్ అండ్ షేర్స్ అప్లికేషన్స్ అండ్ డాటా ఇట్ కంప్రైజెస్ కాంపోనెంట్ దట్ ఇంక్లూడ్స్ స్విచ్చెస్ స్టోరేజ్ సిస్టమ్స్ సర్వర్స్ రూటర్స్ అండ్ సెక్యూరిటీ భద్రతతో కూడిన మొత్తం దత్తాంశాన్ని అందించే ఒక అపురూపమైన వ్యవస్థనే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఐసి డియర్ స్టూడెంట్స్ సో పరిశ్రమలు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు
అద్భుతంగా పనిచేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ థ్యాంక్ యూ స్టూడెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వి విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో థ్యాంక్